ना सीरियल चूसे टाइम ఏంది మీరెవ్వరు రాకపోయినా వంశీతో పసుపు తాడు కట్టించి ఇంటికి తీసుకొస్తాను రంగమ్మా అమ్మా విలనిజం చూపించాలంటే మధుమతి తర్వాత నేను ఎవరైనా ఇలాంటి విలనిజం ఇప్పటివరకు సినిమాలో కూడా చూపించలేదు అవునమ్మా అందుకే మధుమతిలా ఉండాలన్న నాకు చాలా ఇష్టమే ఐ లవ్ మధుమతి ఐ లైక్ మధుమతి మధుమతి ఇప్పటికైనా మనసు మార్చుకున్నాం రంగమ్మా చిన్నమ్మా మందాకనే పర్ఫామ్ చేస్తుంటే ఆర్టిస్ట్ అలా తేలిపోతారే అవునమ్మా అందుకే ఐ లైక్ మధుమతి ఐ లైక్ టు బి మధుమతి మందాకిని అనవరు ఐ లైక్ మందాకిని ఐ లైక్ టు బి మందాకిని కొడల్ పిల్ల మనం ఇద్దరం కలిసి చూసే సీరియల్ స్టార్ట్ అవుతుంది అది పెట్టు 52 సరే రంగమ్మా అమ్మా జుప్పు 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 చూపించాలంటే ఈ సీరియల్ అన్న కదా అవునమ్మా జుప్పు జుప్పు పద యాళ్ళు వస్తున్నాయి ఈ గ్యాప్ లో భోంచేసి వచ్చేద్దాం ఇదే మా పిన్ని వాళ్ళ ఇల్లు మా పిన్నికి నేనంటే ప్రాణం అవునా ఆ పిన్ని పిన్ని బాగున్నా అభిని నాకే మూడు సీరియళ్ళు ఆరు యాళ్ళలాగా బాగానే ఉన్నా కోడల్ పిల్ల బావగారు బాగున్నారా బాగున్నాం బాగున్నాం అండి వీళ్ళ పలకరింపులు ఏంటండి ఇంత భయంకరంగా ఉన్నాయి నాకేం అర్థం కావట్లేదండి నాకు అర్థమైంది ఇంత ముందు అత్త కోడళ్ళు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు ఇప్పుడు సీరియళ్లతో బిజీగా ఉన్నారు అవును పిన్ని ఎవరి ఇంట్లోకి వెళ్ళి బయటకి వచ్చినా మీతో పాటు ఆర్ఆర్ బయటకి వస్తుందేంటి మాకు ఆర్ఆర్ అంటే ఆరో ప్రాణం భోజనం లేకుండా బ్రతకగలమేమో గానీ ఆర్ఆర్ లేకుండా మేము అస్సలు బ్రతకలేదు ఆర్ఆర్ అండి ఇంట్లోకి వెళ్ళాలి ఆర్ఆర్ అండి ఇంట్లోకి వెళ్ళాలి ఆర్ఆర్ అండి ఇంట్లోకి వెళ్ళాలి ఏమండి నాకు భయం వేస్తుంది మనం వెళ్ళిపోతాం పదండి అవునే వెళ్ళిపోతాం పిన్ని 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 మేము వెళ్ళొస్తాం పిన్ని ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తానంటావే ఏ మీనాక్షి సీరియల్లో గాయత్రిలా ఇంటికి వచ్చే బంధువుల్ని భోజనం పెట్టే బీద పరిస్థితుల్లో మేము ఉన్నాం అనుకున్నావా బాబు అసలు విషయం అది కాదు అత్తయ్య గారు నా పేరు మీనాక్షి సీరియల్లో ఇంటికొచ్చిన చుట్టాలకి గాయత్రి భోజనంలో విషయం కలిపి పెట్టినట్టు వీళ్ళకు కూడా పెడతామేమో అని వాళ్ళ భయం నా కోడలు చెప్పింది నిజమేనా నువ్వు అంత సీరియస్ గా చూడకు ఈ రోజు రాత్రి నుండి వెళ్ళిపోతా నువ్వు ఉంటానంటున్నావు సరే నీ భార్య ఉంటాను చెప్పట్లేదే నేను కూడా ఉంటాను అత్తయ్య ఉండాలి ఉండి తీరాలి ఉంటాను ఒకరి తర్వాత ఒకరు అటాక్ చేస్తున్నారంటే ఇట్లా మనం వెళ్ళిపోతాం పదండి బాబాయ్ ఎప్పుడు వచ్చావు ఇప్పుడు వచ్చిన బాబాయ్ ఏంటి బాగున్నావా బాగుండు పక్కన పెట్టి బాబాయ్ అత్త కూడా ఏంటి అలా ఉన్నారు ఏం చెప్పమంటావురా అత్త కోడళ్ళు ఇద్దరు సీరియల్లకే వాళ్ళ జీవితాలను అంకితం చేశారా వీళ్ళ తాకిడి తట్టుకోలేక నా కొడుకు 3 సంవత్సరాల కిందట ఇల్లు వదిలేసేట్టు పారిపోయాడురా ఈ వయసులో నేను పారిపోలేక ఇక్కడే ఉండిపోయాను ఈ రాత్రికి ఇక్కడే పడుకొని పొద్దున వెళ్ళిపోంట్రా ఎవడా మమ్మల్ని మీరే కాపాడాలి మీ పక్కన మీ పిన్ని కూర్చొని ఏడుస్తుంది చూడండి ఏమైంది పిన్ని దేవుడు లేడ్రా దేవుడు లేడా ఎందుకు పిన్ని చంపేశారా చంపేశారా ఎవరిని పిన్ని సావిత్రి సీరియల్లో శైలజ చంపేశారు సావిత్రి
శైలజను చంపితే నువ్వు అర్ధరాత్రి వచ్చి ఇలా పడి ఏడుస్తున్నావా? అవునరా, సావిత్రికి ఏం కాకూడదని ఎన్ని నోములు చేశాను, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నాడ్రా, అవి ఏమి నా సావిత్రిని కాపాడలేకపోయాయిరా. బాధపడకండి అత్తయ్య గారు, కష్టాలు సీరియో వల్ల కాకపోతే మనుషులకు వస్తాయా? మీ గుండెని కూడా కంకర్రాయి చేసుకుని ఉండండి అత్తయ్య. గుళకరాయం కాదు. నువ్వు పాత్రలా చూస్తావేమోరా, వాళ్ళని మేము ఇంట్లో మనుషుల్లా చూస్తావురా. నువ్వు చచ్చిపోతే నీ భార్యకు తెలుస్తున్న బాధ ఏంటో. ఎందుకు అడుగుతున్నావు, ఏమైంది ఇప్పుడు? సావిత్రి సీరియల్ లో శైలజ చంపేశారండి. చచ్చిపోయిన ఆ శైలజ ఏ కూతురు గానో మనవరాలు గానో ఐదో ఎపిసోడ్ లోనో నాలుగో ఎపిసోడ్ లోనో వస్తుందిలే. అమ్మా అమ్మా. ఏరా, సావిత్రి సీరియల్ లో శైలజ చనిపోతే మా అమ్మ ఎలా ఉందని పరామర్శించడానికి వచ్చావరా? నాన్న, ఇంట్లో ఆరారు మారలేదు, వీళ్ళు మారలేదా? నాన్న మారలేదురా, వీళ్ళు తాకి తట్టుకోలేక 3 సంవత్సరాల క్రితం అమ్మలాగా వెళ్ళిపోయాను. అరే, నువ్వు 30 సంవత్సరాలు వెళ్ళిపోయిన వాళ్ళు మారరు మారలేరురా. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండిందనే. రే, ఎక్కడికి వెళ్తావురా? టీవీ లేని దేశానికి, సీరియల్ లేని ప్రపంచానికి వెళ్తాను. నేను కూడా అక్కడికి వస్తాను. సీరియల్ లో ఉన్న పాత్రలు వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న మనుషులు వెళ్ళిపోతే మేము ఎవరి ముందు పర్ఫామ్ చేయాలరా? ఎవరు నా ఇంట్లోంచి కదలడానికి వీల్లేదు, అందరినీ ఒక రూమ్ లో బంధించు. అలాగే. నిన్ని అభిమాని కదా. అవును. నన్ను పెళ్లి చేసుకోవడం ఎలా ఉంది? కొత్తగా లేదు. అదేంటి అంటే, చాలా ఇంట్లో చాలా మందితో పెళ్లి చేశారు కదా వీళ్ళు. అలాగే ఉంది ఇది కూడా, అలాగే ఉంది ఇది కూడా. సుధీర్, అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్, రెండింటికి తేడా ఉంది సుధీర్. ఇలా చేసిన ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ మామూలుగా ఉండదు వీళ్ళందరినీ. నీ ఆగ్రహం ఇలా ఆర్ఆర్ లో కలిసిపోయింది ఏంటి సుధీర్? ఇలా చేసేసారే నన్ను వీళ్ళందరూ. చివరికి నా వీక్నెస్ ఎలా అయిపోయింది అంటే, ఆడవాళ్ళకు మేక వీక్నెస్ ఉన్నట్టు నాకు ఈ ఆర్ఆర్ వీక్నెస్ అయిపోయింది. ఫోన్లే సుధీర్, నువ్వు యాక్టింగ్ లో పైకి రాకపోయినా ఆర్ఆర్ లో పైకి వచ్చేసావు. సర్లే, అవన్నీ వదిలేసి మర్చిపోండి. ఎలా మర్చిపోవాలి? రియల్ లైఫ్ పెళ్లిని కూడా రియల్ లైఫ్ పెళ్లిలా చేశారు. చివరికి సోవరం జరిగే టైం కి పికప్ పికప్ అన్నారు. వీళ్ళందరినీ చేసిన వీళ్ళందరినీ నువ్వు బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు ఈ ఆర్ఆర్ ఎవరైనా వేసారనుకో, నువ్వు బట్టలు కట్టుకోకుండా పెట్టి పెట్టుకుని అంతే పరిగెత్తుకుంటావు. ఒకసారి ఊహించుకోండి. ఏమండి సార్, పీడకల్లో వస్తే సార్. ఓకే, కరెక్టే. సర్లేండి, అవన్నీ వదిలేసి నాకు ఒక మంచి భర్త, మంచి భర్త లాగుండండి. అది కష్టం లే. ఇక్కడ నుంచి నీ భర్త సివిల్ డ్రెస్ లో ఉన్న శ్రీ రామచంద్రుడిలా ఉంటాడు. అబ్బా, నా మొగుడు బంగారం, ఎంత మంచి మాట చెప్పాడు. ఇప్పుడే స్వీట్ తీసుకొని వస్తాడు. తీసుకురాపో. నమస్కారం. నమస్తే. ఎవరు? పని మనిషిని అండి. పెళ్ళైందా? కాలేదండి. నా ఇంట్లో ఓనర్ పని మనిషి వేరు వేరుగా ఉండకూడదు. ఓనర్ పని మనిషి రాసుకుంటూ పూసుకుంటూ ఉండాలి. రాసుకుంటూ పూసుకుంటూ ఉండడం ఏంటండి? ఒకసారి ఇలా అనురాగంగా ఆప్యాయతంగా ఇలా దగ్గరగా ఉండాలన్నమాట. ఇలా దగ్గర కుక్కతోక వంకరే, అది ఎంత లాగినా వంకర తింకరే.
సరే ఇందాకది క్యాన్సలే. ఇక నుంచి నీ మొగుడు సివిల్ డ్రెస్ లో ఉన్న శ్రీరామచంద్రులా ఉంటాడు. రోజుకు 10 సార్లు ఇలాగే అంటాడు వాడు. కాని వాడు మార్డు. నువ్వేంట నన్ను తగులుకున్నావో? మీరు పెళ్లి చేసుకోరు, చేసుకుందాంతో కాపురం చేయనీరు. ఏం పాపం చేశాను? నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నీకు పిండం పెట్టే వరకు నేను వదలనుగా. ఎక్కడ తగిలావే నా జీవితానికి నువ్వు? నీ మీద ఒట్టే. ఇక నుంచి ఏ లేడీని కాదు కదా, లేడీ గెటప్ లో ఉన్న వాళ్ళు కూడా చూడని. ఓకేనా? సరే లోపలికి రా. అమ్మయ్యా చంపేస్తా. ఎవడారు నువ్వు? జీవితం పోలీసులకి కాకి డ్రెస్ కోడ్ గా ఇచ్చారు, డాక్టర్లకి వైట్ డ్రెస్ కోడ్ గా ఇచ్చారు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించదా? ప్రతి వాళ్ళకి మేము దొంగలు, మేము దొంగలు చెప్పుకొని చేస్తున్నాం ఇక్కడ. అంటే నువ్వు దొంగవా? ఇంత చెప్పినా నమ్మవా? ఓయ్ ఎవరి ఇంటికి నువ్వు దొంగతనం వచ్చావు తెలుసా? ఎవరింటికి వచ్చాను? ది గ్రేట్ కమిడియన్ సుడిగాలి సుధీర్ ఇంటికి దొంగతనంకి వచ్చావురా? సుడిగాలి సుధీరా? వాడేవాడు ఇక్కడ ఉన్న అందరికి మొగుడు, నా ఒక్కదానికే మొగుడు. ఉండరా నీ పని చెప్తా. అర్ధరాత్రి కూడా ఆర్ఆర్ వస్తాం. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా స్కిట్లో అయినా ఇంట్లో అయినా ఈ ఆర్ఆర్ లేకుండా నేను ఎంట్రీ ఇవ్వలేను. నువ్వు స్టార్ కామెడియన్ వా? ఒక్క నిమిషం ఉంది. ఇది ప్రీమణి గారి ఇంట్లో బంగారం, అది శేఖర్ మాస్టర్ గారి ఇంట్లో బంగారం. మా ఇంట్లో కూడా పెట్టిందా? నువ్వు స్టార్ కామెడియన్ అన్నావు కదా, అవును, ఒక చిన్న కామెడీ చేసి నన్ను నవ్వించు, ఈ బంగారం అంతా నీకే ఇచ్చేస్తా. ఈ బంగారం అంతా మాకు ఇచ్చేస్తా? 100% చిన్న కామెడీ చేస్తే యావండి, ఒక్క కామెడీ చేయండి, ఈ బంగారం అంతా మాకు ఇచ్చేస్తాండి. ఒక చిన్న కామెడీ చేసి నన్ను నవ్వించరా? అరే నా ఒంటి నిండా హాస్య గ్రంథులు ఉన్నాయిరా, చిన్న జోక్ చెప్పినా శేఖర్ మాస్టర్ లాగా పడిపడి అవుతానరా. చెప్పురా చిన్న జోక్ చెప్పురా. అరే నువ్వు దొంగతనం చేయడానికి వచ్చావు, నన్ను టెస్ట్ చేయడానికి వచ్చావు. ఈ బంగారం సరిపోకపోతే ఈ 30 ఎకరాల కొబ్బరి తోట నీకే ఇచ్చేస్తా. ఏమండి ఒక్కసారి కామెడీ చేసి వాడిని నవ్వించండి, మనకి ఇచ్చేస్తా. నువ్వు కామెడీ చేస్తే ఫుల్ గా నవ్వడానికి ఇక్కడ దాకా రెడీగా ఉన్నా. నువ్వు ఇంతలా ఈ చేస్తున్నావు కాబట్టి ఈ కచ్చిప్ లోంచి పావురాన్ని తీస్తా. కచ్చిప్ లోంచి పావురాన్ని తీస్తా, ప్యాంట్ లోంచి ఎలకని తీస్తా అన్నమాట. నువ్వు నా భార్య కాకపోయినా పర్లేదే, నేను కామెడీ చేయలేను. ఎందుకంటే నాకు కామెడీ రాదు రాదు రాదు. నీలో ఉన్నదేంట్రా? బిల్డప్. నీలో లేనిదేంట్రా? కామెడీ కామెడీ. నీకన్నా నీ తమ్ముడున్నాయరా, మొన్న పండుగ ఎపిసోడ్ లో ఓకే స్కిట్ చేసిన కామెడీ అద్దర కొట్టేశాడు. ఎన్ని సంవత్సరాలు చూడాలరా స్టార్ కామెడీ అంటే? స్టార్ కామెడీ నాకు దీపి వచ్చి చంపేస్తాను. స్టార్ కామెడీ అని ఇంకోసారి అన్నావో? పోరా బాబు, నీకు విడాకులు ఇచ్చి నాకు పుట్టింటికి వెళ్ళిపోతున్నా. విడాకులు ఎందుకే? నాకు ఏదైతే కావాలనుకున్నానో నీ దగ్గర అది లేదు. ఏం లేదే? కామెడీ కామెడీ లేదు. కామెడీ లేని వాడితో నేను కాపురం చేయలేను. నీకు దండం పెడతానే వెళ్ళకే. అన్నా అమ్మాయి స్కిట్లోనే కదా వెళ్ళిపోయింది. స్కిట్లో ఎందుకు రా? రియల్ గానే వెళ్ళిపోయింది. రియల్ గా వెళ్ళిపోయింది? నేననే నీ దగ్గర కామెడీ లేదని వెళ్ళిపోయింది. నిన్నేం చేయమంటావు అది? కాదు భయ్య, మీరు కదా స్కిట్ చేసింది. ఇప్పుడు నేనేం చేశాను? ఉన్నది ఉన్నట్టు చేశాను. నాకు పెళ్లి చేస్తావు. నువ్వేం టెన్షన్ పడుతున్నావు? ముగ్గురు వెళ్ళిపోతే ఇంకేమో, ఇంకా ముగ్గురు ఉంటారు. ఎవరు? హీరా హీరా. ఒకసారి శేఖర్ మాస్టర్ చూడు సార్, మనోడే కదా. నువ్వెవరు? ఒక జోక్ చెప్పండి. నేను చాలా ఫేమస్ కమెడియన్. జోక్ చెప్పండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం. ఎంతో మంది అమ్మాయిల్ని ముగ్గులో దింపగలను అనుకున్నా, కానీ గుమ్మం ముందు ముగ్గేస్తాను ఎప్పుడు అనుకోలే.
అంతా రివర్స్ అయిపోయింది జీవిత. ఏ అమ్మాయిని వెళ్ళి పెళ్లిని అడిగితే చాలా ఆమె దూరం పారిపోతున్నారు. ఏమన్నా నన్ను కాంట్రవర్సీతో ఫేమస్ చేశారు, కాపురానికి దూరం చేశారు కదా దరిద్రులారా. ఈ ఆర్ఆర్ఎస్ నన్ను సంకనాకి ఇచ్చేసింది. గాలి గాలిగా తిరిగి చివరికి ఆలి లేకుండా అయిపోయావా శిలక, నువ్వు ఆలి లేకుండా అయిపోయావా శిలక. ఇది నాది అన్నావు అది నాది అన్నావు శిలక, ఇది లేక అది లేక సంకనాగిపోయినావా శిలక. చివరికి ముష్టోడు కూడా నా మీద ఇండైరెక్ట్ పాట పాడేసి వెళ్తున్నాడు. చీ నా బతుకు. అవలాపురం సంబంధం ఏమిటండి? మీకు అద్భుతమైనటువంటి అమెరికా సంబంధాలే చూసి పెట్టాను నేను. పంతులు గారు, పంతులు గారు, ఒక అమ్మాయిని నాకు ఒక సెట్ చేయండి. పంతులు గారు సెట్ చేయండి. పంతులు గారు అమ్మాయిని సెట్ చేయడం అనకూడదు సుధీర్. ఒక మంచి సంబంధాన్ని చూపెట్టండి పంతులు గారు. అలవాట్లు పొరపాట్లే స్వామి. నువ్వు మ్యాజిక్ చేసి పవర్ అనేదో చేస్తావు కదరా, ఆ పవర్ అనే మ్యాజిక్ చేసి నీ పిల్లని చేసుకోవచ్చు కదా. వాడిని వీడిని బతిలాడటం ఎందుకని అడుగుతున్నాను. వాడితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు పంతులు. సర్లే గాని నువ్వు వాడు చెప్పు, అసలు నీకు ఏ జాతి స్త్రీ కావాలి? శంకిని జాతి స్త్రీ కావాలా, లంకిని జాతి స్త్రీ కావాలా, లేక పద్మిని జాతి స్త్రీ కావాలా? వాడికి ఆడ జాతి అయితే చాలు రా నాయన. జనరల్ వాటర్ కావాలా, మినరల్ వాటర్ కావాలా అని అడుగుతావేంటి నువ్వు? వాడు దాహంతో ఉన్నాడు, బోర్ వాటర్ పోసినా సాగేస్తాడంతే, బోర్ వాటర్ పోసినా సాగేస్తాడంతే. నేమ్ ఫేమ్ గురించి నీకు తెలియదురా? ఒక్కసారి పేపర్ లో ప్రకటన ఇచ్చాను అనుకో, అమ్మాయిలు నానక్రామ్ స్టూడియో నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకు క్యూలు కడతారా? అది అరే దరిద్రుడా, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అని జీవితాన్ని సంఖ్య నాకిచ్చింది. అరే టీమ్ లీడర్లు అంతా పిల్లల్ని కంటుంటే నువ్వు మాత్రం కళ్ళని కంటున్నావు కదరా దరిద్రుడా. ఏం బతుకురా నీది. అరే నేను ఫీల్ అవ్వకపోయినా ఆర్ఆర్ఎస్ ఫీల్ చేస్తారంటరా నన్ను? ఏంటి డాడీ ఇది? డాడీ డాడీ అంటూ నువ్వు పిలవడమే తప్ప నీవు డాడీ అయ్యావు శిలక. నువ్వు డాడీ గాలేవు రా శిలక, ఇక నీ బాడీ షెడ్ కేరా, షెడ్ కేరా శిలక. డాడీ ఇవన్నీ పక్కన పెట్టండి, సుధీర్ గ్రేట్ కమెడియన్ ఒక మాట చెప్పండి డాడీ. అర్థమైంది, నేను అడగగానే అందరికి పొలం మారిందంటే మీరు బాగా ఐక్యమత్యంగా ఉన్నారని నాకు అర్థమైంది. ఓకే ఓకే చెప్తా. అయ్య బాబాయ్ సుధీర్ గారు, మీ భాషలో చెప్పాలంటే మీకు ఒక మంచి సంబంధం సెట్ చేశానండి. అవునా? థ్యాంక్ యూ పంతులు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇప్పుడు అందరికి సమాధానం చెప్తాను పంతులు. నేను అమ్మాయి దీపికా పడుకునే. హలో హలో పంతులు, నేను ఈవిడికి చేయిస్తే ఆవిడ చేయిస్తే చేయి సిగ్గుపడుతుంది ఏంటి? ఆవిడే దీపికా పడుకుని. ఈవిడ దీపికా పడుకుని చాప వేసుకుని మూలను పడుకున్న వయసులో ఉంది ఆవిడ దీపిక పడుకుని ఏంటి ఆవిడ? అలా అనకండి సుధీర్ గారు, మీరే మా అమ్మని పెళ్లి చేసుకోవాలి. అమ్మా అవును మావయ్య, మా అత్తయ్య మీరే పెళ్లి చేసుకోవాలి. ఎవడా నీకు మావయ్య, ఏంట్రా పై నాటకాలు చేస్తున్నా? అయినా ఈ వయసులో ఆవిడకి పెళ్లి చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? మరి ఏం చేయమంటారు? రోజు అర్ధరాత్రులు లేచి బావి మీదకి ఎక్కి వీణ వాయించుకుంటూ ఎవరో రావాలి అని పాటలు పాడుతుంది. ఇంతలో పంతులు గారు వచ్చి ఇక్కడ తీసుకొచ్చాడు. మాట్లాడతావు వీణ వాయించుకుంటూ పాట పాడుతున్నావు, తొందర చేసుకో తర్వాత ఆంగోడు దొరకదు నీకు. తీగలు తెగిపోయినాయి మాస్టర్. ఇంకా అవును సార్, ఏం లేవు అక్కడ. ఏరా నీ కాపురం అడ్డంగా ఉందని చెప్పి దాన్ని వదిలించుకోవడానికి నన్ను తగిలించాలని చూస్తావు రా నువ్వు? కమిషన్ కోసమే, నీ కాపురం కోసమే, సార్థం కోసం నీ సుధరే దొరికాడు రా దరిద్రులారా మీకు. ఈ సుధరే సుధీర్, ఇది అవకాశం, ఇదన్నా వదులుకోకు. అంతేనంటారా సార్?
అవును మావయ్య, మంచి జీవితాన్ని ఏడు మావయ్య. నురమ్మా నురా సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది. ఎల్లమ్మా సిగ్గుపడకో, ఎల్లమ్మా ఎల్ల ఎల్లు దగ్గరికి వెళ్ళి తొందరగా. బంగారం లాంటి సంబంధం ఇక నీతో ఫోన్ లో కదరా, డైరెక్ట్ గా మాట్లాడతా. బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నావురా, నువ్వేదో పెద్ద హీరో అనుకుంటున్నావా? హీరోని నువ్వు అనుకోకూడదురా, ఒక సామాన్యుడి నీరాలి హీరోని. సామాన్యుడు ఇటు రారా నువ్వు. ఏంటి ఇలా ఉన్నావంటారు దరిద్రుడా, అమ్మా ఇలా కొట్టేశాడు కష్టంలో మ్యారేజ్. కింగు నేనన్నావు హంగులే చేశావు, బొంగులా మారావు శిలక. నువ్వు బొంగులా మారావు శిలక. అరే శిలక అయ్యేంట్రా అయ్యేంట్రా? ఏం లేదులే, నీ పాట బాగుందని పిలిచి అంతే. బొంగు నువ్వేం చెప్పేది నాకు కూడా తెలుసు బాగుందని. అది నాదేనన్నావు ఇది నాదేనన్నావు, ఏది లేక పాయ శిలక. నువ్వు సంకరాకి పోయినావు రా శిలక. డాడీ ఇవన్నీ పక్కన పెట్టండి, స్కిట్ క్లైమాక్స్ వచ్చింది. ఒక మాట సుధీర్ గ్రేట్ కమినెంట్ అని ఒక మాట చెప్పండి. ఇప్పుడు అర్థమైంది సమాజంలో నా మీద ఎంతమంది ప్రశ్నలో ఉన్నారని. హలో, ఆ నాయన మీరు నలుగురు అమ్మాయిల్లో ఏ అమ్మాయిని చేసుకున్నా నాకు పెద్ద అభ్యంతరం ఏమి లేదు నాయన, నా సంభావన నాకు ఇస్తే చాలు. పంతులు గారు ఇంకో బేరం ఏదో తగిలింది నాయన, మళ్ళీ ఫోన్ చేస్తాను. పంతులు గారు చెప్పండి. మాణిక్యరావు గారు అదే చేత్తో మా అమ్మాయికి కూడా ఒక మంచి సంబంధం చూడండి. తప్పకుండా మాణిక్యరావు గారు, నా పనే అది. అమ్మాయి ఫోటో ఇవ్వమంటారా? ఫోటోలో ఏమో అమ్మాయి తమన్నాలా ఉంటుంది, రియల్ గా చూస్తే తాటకిలా ఉంటుంది. ఈ మధ్య డైరెక్ట్ గా వీళ్ళ ముఖాలకు వేసే మేకప్లు కంటే ఫోటోలకు వేసే మేకప్లు టచ్అప్లు ఎక్కువైపోతున్నాయి ఆయన. కావాలంటే ఒకసారి చూడండి ఆయన, ఎంత ఎంత పూసుకొని వచ్చారో వాళ్ళు. ఒక్కసారి వీళ్ళకున్న మేకప్ తీస్తే చైనా వాల్ కట్టొచ్చిన ఆయన, చైనా వాల్ కట్టొచ్చిన ఆయన. అమ్మా చిత్రలారి పంతులు గారు నీకు ఒక సంబంధం చూస్తారంట, దానికంటే ముందు డైరెక్ట్ గా నిన్ను చూస్తారంట, ఒకసారి చూడమ్మా. అలాగే నాన్నగారు. తొలిసారి మాణిక్యరావు గారు ఏమిటండి మీ అమ్మాయి నన్ను చూసి ఆరారేస్తుంది ఆరారేస్తుంది? అది అంతే పంతులు గారు, ఏ కొత్త మొగాన్ని చూసినాక పోయి ఆర్ఆర్ వేసుకుంటుంది. ఆ వీక్నెస్ ను కవర్ చేస్తూ ఏదో ఒక సంబంధం చూడండి పంతులు గారు. ఏంటి కవర్ చేసేది నా పంచాంగం? ఈ మధ్య అన్ని బాగున్న అమ్మాయిలకే ఆడ పెళ్లిళ్ళు కావట్లేదు. సరేలే ఏదో ఒక సంబంధం చూసి చేస్తాలే. అలాగే పంతులు గారు. అవును మీరు ఎక్కడ ఉంటారు? నువ్వు వదిలేస్తే మా ఇంట్లో ఉంటా. ఏ నా ఇంట్లోనే ఉండొచ్చు. అమ్మా చిత్రలారి నాన్నగారు పదాల లోపలికి. బక్రా 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 బక్రా. ఇదే అమ్మాయి గారి ఇల్లు. అయితే పిలిపించండి పంతులు గారు. మాణిక్యరావు గారు అబ్బాయి వచ్చాడండి. నమస్కారం అండి, రండి కూర్చోండి బాబు. నమస్కారం, కూర్చోండి కూర్చోండి. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా లేట్ చేయకుండా అమ్మాయిని పిలిపించేయండి. అంతే అంటారా? అమ్మా చిత్రలారి నిన్ను చూసుకోవడానికి పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు, మీ చేత్తో స్వీట్స్ ఇవ్వమ్మా. జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయి నన్ను చూసి ఆరాధన చేసుకుందండి. ఇంతవరకు ఒక అమ్మాయి కూడా వేసుకోలేదు. చూడండి ఆనందంతో నా కళ్ళ మట్టి నీళ్ళు ఎలా వస్తున్నాయి చూడండి. నాచుకోను ఆయన, రేపటి రోజున పనికి వస్తాయి.
అమ్మాయి నచ్చిందా అని అడుగుతున్నాను ఆయన. పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మీకు ముహూర్తాలు ఏమొద్దు, తాళి ఉంటే ఇప్పుడే తాళి కట్టేస్తాను. ఇదిగోండి బాబు తాళి, ఇదిగోండి బాబు తాళి. మీరేంటి తాళి చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు? ఆడపిల్లని చేతిలో పట్టుకుని తిరుగుతున్నప్పుడు తాళి కూడా చేతిలో పట్టుకుని తిరగాలి బాబు. ఆ తర్వాత ఇది తల పట్టుకుని తిరగాలి, తల పట్టుకుని తిరగాలి. అదే నాయన సంబంధం సెట్ అయింది కదా, తలభారం తగ్గింది అంటున్నాను. తాళి కట్టి వన్ సెకండ్. అర్థమైంది, నేను సంభావన ఇవ్వాలి కదా. మరి అదే కట్టండి, కట్టండి, కట్టుకోండి. మర్చిపో, అసలు నేను నీకు పెళ్లి చేశానన్న సంగతే నువ్వు మర్చిపో. ఇదిగో నీ నంబరు నా ఫోన్ లో ఉంచి డిలీట్ చేస్తాను, నా నంబర్ కూడా నువ్వు డిలీట్ చేసేయంతే. అదేంటి పత్రికారు? నువ్వు మర్చిపో, అంతే మర్చిపో, మర్చిపో. అల్లుడు గారు, ఇప్పటి నుంచి నా కూతురు మీది, ఈ ఇల్లు మీది నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్ళిపోతారు మామయ్య? మీ ఇద్దరి ఆనందాల మధ్య నేనెందుకు అని అడుగుతున్నాను. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, నా గురించి మీరు మర్చిపోండి. నేను ఎక్కడైనా బ్రతుకుతాను. మా మామయ్యది ఎంత మంచి మనసు, మా ఆనందానికి మధ్యలో అడ్డుగా ఉండకుండా గొడ్డులా తలదించుకుని వెళ్ళిపోతున్నాడు. చిత్తలారి ఏమండి, మన సంసార సముద్రంలో నారేసి నా వేసుకుని అలా షికారికి వెళ్ళిపోతాం పదా. రామబాబు. హాయ్ రాజేష్. ఏంట్రాయి అనుకుంటావు? నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు, ఒక మాటనే చెప్పాలి కదా. అంటే అది షెండగా కుదిరింది, చేసి వచ్చింది. చెడ్డి గ్యాంగ్ నే మర్చిపోతావు నువ్వు. చెడ్డి గ్యాంగ్ కాదురా, చెడ్డి దోస్తానాలు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చిత్రలారి మా ఫ్రెండ్ వచ్చాడు కాఫీ పత్ర. మీ ఆవిడేంట్రా నన్ను చూసి ఆరా వేసింది? అదే నాకు అర్థం కావట్లేదురా. ఎక్కడుంటారు మీరు? ఇక్కడ పక్క వీధిలో ఉంటా. పక్క వీధిలో ఉండడం ఎందుకు? నా ఇంట్లో నా మంచిగా ఉంటుంది. రాంబాబు ఈ వాతావరణం బాగాలేదు, నేను వెళ్ళొస్తానులే. ఎప్పుడు వస్తావని చెప్పి వెళ్ళట్లేదు. అమ్మో మగుడిని పక్కన పెట్టుకుని పరాయి మగాడితో ప్రేమగా మాట్లాడతావు ఏంటి నువ్వు? ప్రేమని మగుడిగా పంచాలా? వేరే వాడికి పంచకూడదా? పంచకూడదు, అందరికి పంచడానికి ఏమైనా ప్రసాదం అనుకుంటున్నావే. నా ప్రేమ నదిలో నీళ్ళ లాంటిది, నువ్వు ఒక్కడే తాగుతావా? అందరు తాగకూడదా? అందరు తాగకూడదా అని అడుగుతున్నా. సెల్ఫీస్ నా ఫిలాసఫీని పాతి పెట్టదు, నా ప్రేమను పాతి పెట్టలేవు నువ్వు. దీని పని ఇలా కాదు, ఆ పంతులకు ఫోన్ చేసాను తెలుస్తాను సార్. మీరు కాల్ చేసిన ఫోన్ నంబర్ కర్ణాటక బోర్డర్ దాటుతూ ఉంది, దయచేసి ఫోన్ పెట్టేయండి. నువ్వు వెళ్ళిపోతే మా మామ ఉన్నాడుగా, మా మామకు ఫోన్ చేస్తా. మామయ్య, మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ మహారాష్ట్ర బార్డర్ దాటుతూ ఉంది. అంటే ఇద్దరు కలిసి కుట్ర పని నాకు అన్యాయం చేస్తారా? ఇద్దరు తగులుతుందిరా, మట్టి కొట్టుకొని పోతారు ఎవరంటే. దర్వం చేయండి బాబాయ్. ఏమేస్తావురా బొచ్చులో పొద్దున్నే? నా ప్రేమ వేస్తా, నా ప్రేమ వేస్తా. తొలిసారి ముష్టివాడిని చూసి కూడా ఆర్ఆర్ వేసేసుకున్నావా నువ్వు? వాడు ముష్టోడు కావచ్చు, నా ప్రేమ ముష్టిది కాదు. వాడి దరిద్రాన్ని నా ప్రేమతో కడిగేస్తా. కడిగేస్తావా? ఎక్కడంటావు నువ్వు? అన్ని వీధిలో ఉంటాను. అన్ని వీధిలో ఉండడం ఎందుకు? నా ఇంట్లో నేను నా మంచిగా ఉండొచ్చుగా. ఏమే ఆఖరికి ముష్టాన్ని కూడా లోపలికి తీసుకెళ్ళిపోతావా నువ్వు? ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? మెంటల్ దానా అని అందరికి నీ ప్రేమను పంచడానికి ఏమైనా ప్రభుత్వ పథకం అనుకున్నావా నువ్వు? నేను అలాగే పంచుతా, అర్థమైందా? పెద్ద మాటలు నేను అలాగే పంచుతా ఉంటావా ఉండు, లేకపోతే లేదు. నువ్వు వెళ్ళా లోపలికి వెళ్ళి చెప్తాను ముందు. తొలిసారి
ఎక్కడుంటారు మీరు? నేను ఎక్కడో ఇక్కడే ఎక్కడో ఉంటాను. ఎక్కడో ఎక్కడో ఎందుకు ఉంటాడు? ఎందుకు నా మనిషికి నా ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఈ రోజు డైలాగ్ మీకు చెప్పింది, రేపు ఇంకొకరు చెప్తాది. తొందర పడకూడదు, వెళ్ళండి ముందు లోపల. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.